హాయ్, వెల్కమ్ టు సీతా శర్మ హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే, చాలా మందికి ఏమవుతుంది అంటే, ఈ పొల్యూషన్ వల్ల కానివ్వండి, ఇంట్లో ఉండడం వల్ల కానివ్వండి, మనకు హెయిర్ స్ప్లిట్టెన్స్ అనేది వస్తూ ఉంటాయి, హెయిర్ ఊడిపోతుంది అంటారు. ఈ మధ్య ఫీమేల్లో కూడా, ఆడవాళ్ళల్లో కూడా బాల్డ్నెస్ అనేది కామన్ అయిపోతూ ఉంది. మెన్తో పాటు ఉమెన్కి కూడా బాల్డ్నెస్ అనేది కామన్ అయిపోతూ ఉంది. అదొక సిండ్రోమ్లా తయారైంది. సో ఇలా బాల్డ్నెస్ వస్తున్న వాళ్ళు, జుట్టు ఓడిపోతుంది అనుకున్న వాళ్ళు, ఈ చిట్కాని కనుక ఫాలో చేస్తే జుట్టు దృఢంగా పెరుగుతుంది, గట్టిగా ఉంటుంది, ఊడకుండా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే, ఉల్లిపాయ. మనకు ప్రతి ఒక్కరికి ఈ మధ్య ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో చెప్తూ ఉన్నారు, ఉల్లిపాయని వాడండి, హెల్త్కి మంచిది, హెయిర్కి మంచిది అని. సో ఇప్పుడు నేను చెప్పబోయేది అలానే ఇంకొక చిట్కా అన్నమాట. ఉల్లిపాయని ఏం చేయాలి అంటే, మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఉల్లిపాయని పిండితే జ్యూస్ అనేది వస్తుంది, రసం అనేది వస్తుంది. ఆ రసంని తీసుకొని ఒక బాటిల్లో పోసేసుకోండి, స్ప్రే బాటిల్లో పోసుకోండి. స్ప్రే బాటిల్లో పోసుకొని అందులో ఒకవేళ కనుక మీకు ఇంకా నరిష్మెంట్ కావాలి అనుకుంటే ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకొని బాగా షేక్ చేసి హెయిర్ స్కాల్ప్లో అప్లై చేసుకోండి. ఇది ఓన్లీ స్కాల్ప్లో అప్లై చేసుకుంటే చాలన్నమాట. ఒకవేళ కనుక మీకు నరిష్మెంట్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఆయిలివ్ ఆయిల్ కానీ కొబ్బరి నూనె కానీ వేసుకొని హెయిర్ లెంత్ మొత్తం అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆనియన్లో, ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సల్ఫర్ ఉండడం వల్ల హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది, దృఢంగా పెరుగుతుంది అన్నమాట. జుట్టు ఊడకుండా ఉంటుంది. ఒకవేళ బట్టతల వచ్చిన వాళ్ళకు కూడా జుట్టు మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని ఈ మధ్య షాంపూస్లో కూడా ఆనియన్ ఉన్న షాంపూస్ ఎక్కువ రిలీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. సో అలా మనం డైరెక్ట్ కెమికల్ ప్రోడక్ట్కే వెళ్లకుండా ఇంట్లోనే ఆయుర్వేదిక్గా మనం న్యాచురల్గా ఉల్లిపాయ జ్యూస్ని తీసుకొని స్కాల్ప్ మీద పెట్టుకొని ఆ తర్వాత హెయిర్ వాష్ చేసుకోండి. ఎంతసేపు ఉంచుకోవాలి అంటే, అట్లీస్ట్ ఒక 30 to 45 minutes హెయిర్కి ఉంచేసుకొని ఆ తర్వాత షాంపూ, మీరు కావాలంటే కండిషనర్ అనేది చేసుకోవచ్చు. ఎక్కువ మంది కంప్లైంట్ ఏమని ఉంటుంది అంటే, ఉల్లిపాయ జ్యూస్ని చేసిన తర్వాత వాసన అనేది పోవట్లేదు అని అంటూ ఉంటారు. సో అలా వాసన పోవాలి, ఉల్లిపాయ వాసన రాకూడదు, ఉండకుండా ఉండాలి అంటే, మీ షాంపూతో పాటు ఒక చిన్న టీ స్పూన్ రోజ్ వాటర్ అనేది కలిపేసి హెయిర్ వాష్ చేసుకోండి. అప్పుడు ఉల్లిపాయ వాసన అనేది పోతుంది, రోజ్ స్మెల్ అనేది వస్తుంది అన్నమాట. రోజ్ వాటర్ వల్ల హెయిర్ కూడా మంచి స్మెల్ అనేది వస్తుంది. రోజ్ వాటర్ వాడడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమన్నా ఉంటే మీ హెయిర్లో రిమూవ్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా చిన్న చిన్న చిట్కాలు అనేది ఫాలో అవుతూ ఉంటే హెయిర్ దృఢంగా పెరుగుతుంది, అందంగా పెరుగుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.